జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని వడ్డలింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సర్పంచ్ గారు అందరూ పెద్ద మనుషులు అక్కడికి వచ్చారు. వచ్చినాక మేమందరం ఇక్కడ ఉన్నాము. చూసి అక్కడికి వెళ్ళినాము. అక్కడ మీరు ఏం చేస్తారు సర్పంచ్ గారు అని అడిగినాము. అడిగితే సర్పంచ్ గారు ఏమన్నారు, ఇది ఖనిలు వాతాల దీనికి పరాలేక తయారు చేయాలా, మరి దేని గురించి అంటే ఇది బిల్డింగ్ మాది, అందుకని దీనికి పని గురించి వచ్చినామని. అంటే మీది కాదు, మా అంబేద్కర్ సంఘము కమ్యూనిటీ హాలు, ఇది పని ఆపేయండి అని అడిగితే మీది ఎక్కడిది, ప్రూఫ్ ఏముంది అని గ్రామ సర్పంచ్ గారు పెద్ద మనసు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. సర్పంచ్ గారు ఇది మీది కాదు, విలేజ్కి సంబంధించింది అని సర్పంచ్ గారు మాట్లాడారు. మాట్లాడినాక మేమంతా అడ్డుకున్నాం, మా మీదికి మీరేంది, మీది ప్రూఫ్ ఉందా అని మా మీదికి దాడిగా వచ్చింది. మా ప్రాబ్లం ఏంది, మాకు సాయం ఎవరు చేయాలి, దాడి ఇట్లా దాడికి ప్రయత్న సాయంలో అందులోకే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినాక మ్యాటర్ తెలుసుకున్నారు. సర్పంచ్ జరిగింది, 50 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, ఇది మాది, మేము ఇక్కడ పని చేయడానికి వచ్చినామని. అంటే పని బంద్ చేయరని అంటే మీకేమన్నా ఉందా, హక్కు ఉందా, ప్రూఫ్ ఉందా అని మా మీదికి దాడి చేసిరు వారు.